ఒకసారి ఒక పండితుడు నది దాటవలసి వచ్చింది. పడవలో కూర్చున్నాడు. వాతావరణం అంతా ఆహ్లాదంగా చల్లని గాలి తాకుతూ ఎంతో చక్కగా ఉంది. పడవ నడిపేవాడు మాట్లాడకుండా పడవ నడుపుతున్నాడు. పండితుడు అతడు ఊరు, పేరు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నావ నడిపేవాడు ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. నీకు వేదాలు తెలుసునా అని ప్రశ్నించాడు పండితుడు. అవేమిటి స్వామి, తింటే బాగుంటాయా అని అడిగాడు పడవవాడు. పండితుడు నవ్వుకొని, పోని శాస్త్రాలైనా తెలిసినా అని ప్రశ్నించాడు. అవి నేనెప్పుడు చూడలేదండి, ఏమిటి అవి, ఎగిరే పెట్టలా అని అడిగాడు. అందుకు పండితుడు, నీకు చదువు వచ్చినా అని ప్రశ్నించాడు. లేదు స్వామి, నాకు అక్షరాలు కూడా రావు. చిన్నతనం నుంచి పడవ నడపడంతో సరిపోయింది, నేను బడికి పోలేదు. అయినా పడవ నడిపేవాడిని నాకు చదువుతో పనేమిటి బాబయ్యా అని అన్నాడు. మా ఇంట్లో కూడా ఎవరూ చదువుకోలేదు కాబట్టి నాకు కూడా చదువు అప్పలేదండి అన్నాడు. పడవవాణి అజ్ఞానానికి విచారించాడు పండితుడు. అయ్యో పాపం, చదువే రాదా, చదువురాని మొద్దు, కదల్లేని ఎద్దు అన్నాడు. విన్నావా, విద్య వస్తే ఎక్కడైనా నాలాగా బతకవచ్చు. నీకు నది నావా తప్ప వేరే జీవితమే లేదు కదా పాపం. చూసావా, నేను పండితుడిని కాబట్టి నన్ను ఎంత గౌరవించారో అన్నాడు అతను. మేము తెడ్డేసి నావ నడిపి కష్టం చేసి వచ్చింది తింటాం స్వామి, ఏం చేస్తాం స్వామి, మా నుదుటి రాత అంతే అన్నాడు. అవును, నీ నుదుటి దేవుడు ఇలా నావ నడపమని, కష్టపడమని వ్రాసినట్లుంది. నాకు ఇలా ఉపన్యాసాలు చెప్పి గౌరవం పొందమని వ్రాశాడు. అయ్యో, అలా అయితే నీవెలా తరిస్తావు, ఎప్పటికి జీవితం గురించి సత్యం తెలుసుకుంటావో అంటూ పండితుడు వాపోయాడు. పడవ నడిపేవాడు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా పడవ నడపసాగాడు. పండితుడు కూడా మాట్లాడలేదు. వేదాలు శాస్త్రాలు రాకపోతే పోని అక్షరాలైనా రానివాడితో తనకి మాటలేమిటని అనుకున్నాడు. ఇంతలో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విపరీతమైన గాలి వేసింది. ఎక్కడి నుంచో అకస్మాత్తుగా నీరు వరదగా వచ్చింది. పడవ ఊగసాగింది. నీరు హెచ్చయిపోయింది. దానికి తోడు ఆకాశం మేఘామృతమై పెద్ద వర్షం మొదలైంది. పడవవాడు అలా జరిగినా గానీ చాలా నిశ్చితంగా ఉన్నాడు. కానీ పండితుడు మాత్రం భయపడ్డాడు. పడవ తలకిందులయింది. పండితుడు అరిచి గోల పెట్టాడు. అప్పటిదాకా మాట్లాడకుండా ఉన్న పడవవాడు, మీకు ఈత వచ్చినా అని అడిగాడు. నాకు ఈత రాదన్నాడు పండితుడు. అయితే మీ బ్రతుకు వృధా స్వామి, నాకు ఈత వచ్చును అని ఈదుకుంటూ వెళ్ళిపోయాడు పడవవాడు. నీతి: ఎవరి విద్య వారికి గొప్ప, తోటివారిని కించపరచడం మానవత్వం కాదు, అభ్యాసం కూసు విద్య. అందుకే విద్య అంటే చదువే కాదు మానవుడా. ఏ వృత్తి అయినా సరే దానిలో ప్రావీణ్యం ఉంటే అదే జీవితానికి ఆధారమవుతుంది. అన్నీ నాకే తెలుసు, నాకే వచ్చు అనే అహంకారం చాలా ప్రమాదకరం. మనకు తెలియనిది, ఎదుటి వ్యక్తికి తెలిసింది ఏదో ఒక విషయం ఉంటుంది. వారికి ఏది తెలియదనే చులకన భావనగా చూడకూడదు. ఎవరి వృత్తి వారికి గొప్పగా ఉంటుంది. అన్ని విద్యలు తెలుసునని చెప్పిన పండితుడు దర్పం కంటే ఏమీ తెలియనివని అనిగిమణిగి ఉన్న పడవను నడిపేవాడే ఆపదకాలంలో తనను తాను రక్షించుకోగలిగాడు. అదేవిధంగా ఎన్ని శాస్త్రాలు వేదాలు తెలిసినా ఈ సంసార సాగరాన్ని సాగించాలంటే భగవన్నామనే ఈత రాకపోతే ప్రమాదం.